రాత్రి పడుకోబోయే ముందు ఇలా చేస్తే తెల్లవారేసరికి ముఖం వెలిగిపోతుంది రోజంతా పనుల బీసీలో మన గురించి మనం పట్టించుకోవడానికి సమయం లేని రోజులవి బ్యూటీ పార్లర్కి వెళ్లడానికి కూడా టైం లేదని బాధపడేవారు కూడా ఉన్నారు అలాంటి వారు ఈ కింద చెప్పిన చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే తెల్లారేసరికి ముఖం అందంగా సౌందర్యవంతంగా తయారవుతోంది చాలా మంది పొద్దంతా ఎక్కడెక్కడో తిరిగి వచ్చి అలాగే నిద్రపోవడం చేస్తుంటారు అలా చేయకుండా చర్మంపై జిడ్డు పోయేలా కడగాలంటున్నారు ఏ ఏమాత్రం దుమ్మి ధూళి లేని ప్రదేశాల్లో ఉన్నా సరే ముఖంపై ఎంతో కొంత డస్ట్ జిడ్డు చేరుతుంది ఇక మేకప్ క్రీములు రాసుకునే వారికి రంధ్రాలని మూసుకుపోయి ఉంటాయి ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా ముఖం కడగాల్సిందే రాత్రి వేళ ముఖం కడగడమే కాకుండా ఓ పది నిమిషాలు సున్నితంగా రుద్దాలి తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి ఇలా ప్రతిరోజు రాత్రి ఓ పది నిమిషాలు ముఖానికి కేటాయిస్తే పార్లర్ల చుట్టూ గంటలకు గంటలు తిరిగి వేల రూపాయలు ఖర్చు చేయడం తప్పుతుంది అలోవెరా అతి తక్కువ సమయంలో ముఖానికి మంచి అందాన్ని ఇస్తుంది అలోవెరా జెల్ కానీ లేదా జ్యూస్ కానీ ముఖానికి రాసుకుని గంట తర్వాత గోరువెచ్చిన నీటితో వాష్ చేసుకోవాలి దీనివల్ల ముఖం మీద మొటిమలు మచ్చలు అన్ని తగ్గిపోతాయి కళ్ల కింద నల్లగా అలసిపోయినట్టు ఉండటం వల్ల ఎంత మేకప్ వేసినా అందం రాదు ఆల్మండ్ ఆయిల్లోకి కాస్త నిమ్మరసం కలుపుకుని ముఖానికి కళ్ల కింద భాగంలో రాసుకుంటే మంచిది దీనివల్ల మార్నింగ్ ముఖం చాలా ఫ్రెష్ గా కనిపిస్తోంది రాత్రి పడుకునే ముందు తాజా కొబ్బరి నూనెని ముఖానికి రాసుకోవాలి చిన్నగా మసాజ్ చేసుకోవాలి దీనివల్ల ముఖం సాఫ్ట్ గా ఉండడమే కాకుండా వయసుతో పాటుగా వచ్చే ముడతలు అంత త్వరగా రావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి అంతేకాకుండా ఈ అంశంపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలపండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కొరకు సబ్స్క్రైబ్ అవ్వండి